హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మన రెసిపీ అయితే గుడ్డు ఎండు చేప అండి. నాన్ వెజ్ ప్రియుల కోసం ఎంతో ఇష్టమైన గుడ్డు ఎండు చేప కర్రీ చేయబోతున్నానండి. ఇప్పుడైతే రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేనైతే గుడ్లు ఉడికించుకొని వాటిని తొక్కలు తీసేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నానండి గుడ్లన్నీ పక్కన. అయితే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి స్టవ్ పైన మనం గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్న గుడ్లను ఈ ఆయిల్లోని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆయిల్లో వేసి గుడ్లన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గుడ్లన్నీ బాగా ఫ్రై అయ్యే టైంలోని కొద్దిగా పసుపు జల్లుకుంటే గుడ్లు అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయండి. కొద్దిగా ఇలా పసుపు జల్లుకోవడం వల్ల గుడ్లన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గుడ్లను తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఒక కప్పు ఆనియన్స్ వరకు వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఆల్రెడీ బాగా క్లీన్ చేసి పెట్టుకుని ఎండు చేపలు వేసుకుంటున్నానండి. ఎండు చేపలు బాగా క్లీన్ చేసుకొని కొద్దిగా వేనీళ్ళతో కడిగి పెట్టుకుంటే బాగుంటాయి, స్మెల్ అది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు చేపలు వేసుకొని కొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఒక 2 టమాటాలను మిక్సీలో వేసుకొని ప్యూరీలో చేసుకున్నాను. ఈ టమాటా జ్యూస్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ థిక్గా ఉండడం కోసం ఈ విధంగా చేశాను. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కూరకు సరిపడ ఉప్పు కారం వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. సరిపడ ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే చేపలకు స్పైసెస్ అన్నీ బాగా పడతాయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలండి. 1 కప్పు చింతపండు రసం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మరగనిస్తే సరిపోతుంది. గుడ్డు ఎండు చేప పులుసు రెడీ అయినట్టేనండి. 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని 1-10 మినిట్స్ బాగా మరిగించుకుని మనకి కావాల్సినంతగా దగ్గరగా చేసుకొని దించేసుకోవడమేనండి రెసిపీ రెడీ అయినట్టే. చాలా సింపుల్గా టేస్టీగా గుడ్డు ఎండు చేప రెడీ చేసుకున్నట్టేనండి. మనం ఎవరైనా చేసేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వారు కానీ ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా ఉన్న కూడా రెసిపీ. మాకైతే చాలా ఇష్టం అండి గుడ్డు ఎండు చేప కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ అయితే మాత్రం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.